నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. సరే, ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సౌహృదంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉన్నాను. ఆర్థిక శాఖని, అట్లాగే విద్యుత్ శాఖని, ప్రణాళిక శాఖని కూడా నేనే నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో తీసుకునే అనేక రకాలైనటువంటి ప్రణాళికలు కానీ విధానపరమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉన్నాను. నేను ఎవరికో తల వంచేవాడిని కాదు, ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు, ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు, ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు. సౌహృదంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, ఊరికెళ్ళినటువంటి ప్రతి సందర్భంలో వారు ఇచ్చినటువంటి ఆశీస్సులతో మేము సాధించినటువంటి పేదలకు అందించే ఇళ్లని మనస్ఫూర్తిగా అమలు చేసే కార్యక్రమంలో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజెప్పుకుంటూ ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా నిజంగా ఏ దేవుడి భక్తి శ్రద్ధలతో కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కావాలని నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల కళ నిజమైనందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవటం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు.